ఇంకొక పక్క ఆరెంజెస్ కాపాడడానికి డ్రౌట్ లో సబ్సిడీ పెడితే దాదాపు చేంజ్ అవుతుంది సార్. ఎందుకంటే ప్రజలంతా వ్యతిరేకంగా మార్పు వచ్చింది, రోడ్డు వచ్చిపోవాలి సార్. జిల్లాలో సార్ ముందు ప్రజలలో లేదు సార్, నాయకులు మాత్రమే ఉన్నారు. ప్రజలలో కూడా వచ్చిపోతే అశోక్ మేఘల, నెక్స్ట్ మహేష్, రమేష్. చంటి చంటి మారుతి 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 వీరయ్య, వినయ్, శ్రీనివాసులు, గంగన్న మేదర, కుమార్ తులూరు, మహేష్ రామిశెట్టి, మహేష్ వెంకటయ్య, రఫీ, శంకర్, అమీర్, శంకర్ రాణి, కరోనా పోలేదు మన వినోదేడి వినోద్ రవీరా మొన్న వీళ్ళకి సార్ కొంచెం కుప్పం పొద్దున ఎలక్షన్ అది సింగిల్ గా అన్న, సింగిల్ గా దిగారు అయిపోయింది. నమస్కారం. ఇక్కడ ముఖ్యంగా ఇది పులివెందుల కాన్స్టిట్యూన్సీ నుంచి, అంటే ఈరోజంతా యూత్ అంతా కూడా దాదాపుగా 30 మంది చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడమైంది. అంటే ఇంత ఈ ప్రోగ్రాం ఎందుకు ఇంత దూరం కూడా తీసుకురావాల్సి వస్తుందంటే, అంటే జగన్మోహన్ రెడ్డి గారి సొంత కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా 30 మంది యువకులు ఆయన్ను కాదని ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇక్కడికి వస్తున్నారంటే, అంటే దాన్ని బట్టి
అంటే పులివెందుల ప్రాంతంలోనే ఈ రకమైన పరిస్థితులు ఉంటే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లుంటుందో కూడా మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అంటే ముఖ్యంగా పులివెందుల ప్రాంతం వాళ్ళే ఆయన పరిపాలన మీద విసిగిపోయి ఎంతసేపునే కూడా ఏదో రాజశేఖర రెడ్డి గారి కొడుకు కదా ఆయనకు ఒక ఛాన్స్ అనే అవకాశంతో అందరూ కూడా మేము ఆయనకు అవకాశం ఇచ్చి ఆయనకు సపోర్ట్ చేస్తే పులివెందుల ప్రాంతంలోని అరటి రైతులను ఆదుకోవడం లేదు, ఉల్లి రైతులను ఆదుకోవడం లేదు, రైతులకు డ్రిప్ సౌకర్యం లేదు, అనేక రకమైన ఇబ్బందులకు ముఖ్యంగా రైతులంతా ఇబ్బందులు పడుతుంటే ఆయనకు చీమ కుట్టినట్టు లేకుండా అసలు ఆయన పెట్టిన ధరల స్థిరీకరణ నిధి ఏమైనట్టు అని కూడా వీళ్ళంతా అడుగుతారు. ధరల స్థిరీకరణ నిధి అనేది ఏదైనా కానీ రైతుకు గిట్టుబాటు ధర లేనప్పుడు దాంట్లోంచి కొంచెం అమౌంట్ తీసి అదంతా కానీ ప్రొక్యూర్ చేయగలిగితే అంటే రైతుకు కొనగలిగితే వాళ్ళకి ఏదైనా రైతుకు అంత ఎంతో బెనిఫిట్ జరుగుతుంది. ఈరోజు అరటి ధర 2000 ఉన్నప్పటికీ కూడా సీఎం దృష్టికి తీసుకుపోయినారా, ఆయనకు తీసుకుపోయినా కూడా గమ్మన ఉండాడా ఏమనేది కూడా అర్థం కాకుండా రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. ఇవన్నీ చూసి కూడా విసిగిపోయి ఈ మన పులివెందుల ప్రాంతానికైతేనేమి రాష్ట్రానికి రాష్ట్రంలో కానీ ఇవన్నీ బాగుపడాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రి అయితే తప్ప దీనికి వేరే ఆల్టర్నేట్ లేదు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఒక 20 ఏళ్ళు ఎన్నిక తీసుకుపోయినాడనే ఉద్దేశంతో అందరూ కూడా స్వచ్ఛందంగా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఇక్కడికి చేరడం జరిగింది. ఇది ఒక ఆరంభం మాత్రమే. దీన్ని చూసి కూడా పులివెందుల్లో అనేక మంది నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని వీడి ఈ తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం కూడా భవిష్యత్తులో ఉండి భవిష్యత్తులో కూడా పులివెందులను ఎట్లా కావాలంటే తెలుగుదేశం పార్టీకి అట్లా స్ట్రాంగ్ చేసుకునే విధంగా మేము ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాం, దాంట్లో సక్సెస్ అవుతామని కూడా అనుకుంటున్నాం. పులివెందుల నుంచి తెలియని ఏజ్ నుంచి నాకు ఫస్ట్ టైం ఓటు వచ్చినప్పటి నుంచి నేను వైసీపీకి ఫస్ట్ ముందు కాంగ్రెస్కు ఏజెంట్గా ఉండి మళ్ళీ తర్వాత వైసీపీకి ఏజెంట్గా ఉండి పనిచేసినాము. నా కింద దగ్గర దగ్గర ఒక 50-60 మంది ఒక యూత్ ఉన్నారు, వాళ్ళకు న్యాయం చేయాలని నేను ముందు కూడా ఎన్నికల ముందు కూడా ప్రతి ఒక్కరూ ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉన్నారు, జాబ్స్ కావాలని చెప్పి ఈ ఉద్యోగాలు కావాలని ఎక్కువ మంది అడిగినారు. అది మేము వాళ్ళ దృష్టికి తీసుకుపోయినాము. గవర్నమెంట్ వస్తే అందరికీ జాబ్స్ వస్తాయి అది అదే అని చెప్పినారు. గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు 2.5 సంవత్సరం అయింది. మా ఊర్లో ఒక మా నల్లపురెడ్డిపల్లిలో దగ్గర దగ్గర ఒక 500 మంది ఎడ్యుకేషన్ పర్సన్స్ ఖాళీగా ఉన్నారు, వాళ్ళకి ఏ జాబ్ లేదు, కనీసం ఒక అవుట్సోర్సింగ్ జాబ్ కూడా లేదు. పాపం వాళ్ళందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళంతా నన్ను రోజు మనకు ఇక్కడ మంచి జరగదు, వీళ్ళ దగ్గర ఉన్నా ఇంతకాలం ఉన్నా ఇంతే, మనకు ఇబ్బంది అవుతుంది, మనం టీడీపీలోకి పోదామని చెప్పారు. అదొకటి. మాకు మా ఏరియా అంతా అరటి చెట్లు ఎక్కువ, అరటి పంటకు బాగా పండిస్తారు కానీ దానికి రేటు లేదు. రేటు లేక తోటలో అరటి పనులన్నీ కుళ్ళిపోతున్నాయి, దాన్ని కొనేవాళ్ళు లేడు. ఒక్క వారం రేటు ఉంటుంది, రేటు ఉండాలని అందరూ సంతోషపడే లోపే మళ్ళీ వెంటనే డౌన్ అవుతుంది 2000కు 3000కు. అందులో సూటు పోతాయి, అసలు మరి ఘోరంగా ఉంది. దానివలన మా ఊర్లో రైతులు కూడా స్వచ్ఛందంగా టీడీపీలోకి వచ్చేదానికి ఉన్నారు. దాని మీద ప్రత్యేక దృష్టి మేము పెడతాము. ఇప్పటి నుంచి మా ఊర్లో యూత్ కూడా దాదాపుగా అందరూ టీడీపీకి రావాలని చూస్తున్నారు. అందులో బీటెక్ రేవణ మీద అందరి మాకు నమ్మకం ఉంది. అన్న సమక్షంలో అయితే మా అందరికీ మంచి జరుగుతుందని మేము టీడీపీలోకి అన్న సమక్షంలో చేరినాము. మేమైతే ఫస్ట్ నుంచి వైసీపీలోనే ఉన్నాం, మా నాయకులకు దండిగా చేశాం, తిరిగాం, కొట్టించుకున్నాం. అధికారంలో ఉండే పార్టీలోనే అన్ని ఏట్లు తిని అన్ని స్టేషన్లకు పోయి మాగసార్లు దండిగా పడినాం. ప్రతిపక్షం లేకొచ్చే అంతకంటే దారుణంగా శిక్ష ఉంటుందని మాకు తెలుసు, కానీ తెగించాం మన అన్న రవెన్న కోసం. చూసి అన్న రవెన్న కోసం మేము ఏమైనా చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. అన్నం నమ్మినాం, వచ్చినాం, అన్నం కలిసినాం, చాలు మాకు. టీడీపీలోకి మేము చేరాలని, మనస్ఫూర్తిగా చేరాలని అనుకుంటున్నాం.